ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు సార్? జగన్ గారే. జగన్ గారే. ఎందుకు జగన్ గారు? ఎందుకంటే ఆయన ఆటో వాళ్ళకి 10,000 10,000 చొప్పున ఇచ్చాడు కదా, అందువల్ల ఆయనే రావచ్చు. పథకాల పేరుతో డబ్బులన్నీ దోచుకొని పేదలకి అన్యాయం చేస్తున్నారు జగన్ అనేసి అంటున్నారు ఆ ప్రతిపక్ష నేతలు. వాళ్ళ గురించి అది అనుకున్నా కూడా అది కొందరే అంటారు, కానీ పేదలకి చాలామందికి సహాయం చేశారు. ఆయన స్థలాలు కూడా ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, బండ్లకి ఆటోకి 10,000 ఇచ్చారు. ఆయన చాలా మందికి పేదలకి సహాయం చేశారు. అది అంటే జగన్ గారు అసలు ఏం చేయట్లేదు, రేట్లని పెంచారు, అన్యాయం చేస్తున్నారు ప్రజలకు అనేసి కొంతమంది అంటున్నారు కదా చంద్రబాబు చెప్పవన్. లేదు అన్నా కూడా ఆయన సహాయం చేశారు, చాలా మందిని ఆదుకున్నారు ఆదుకున్నారు. వృద్ధులకి పెన్షన్లు ఆగిన వాళ్ళకి కూడా మళ్ళా ఇప్పించారు. ఆయన చాలా మందిని కూడా సహాయం చేస్తానే ఉన్నారు ఇప్పటికి కూడా. అది ఆయన పాలన అయితే బాగుంది అంటారు? బాగుంది, చాలా బాగుంది. అది ఇప్పుడు జగన్ గారిని తిట్టే వాళ్ళ గురించి మీరేమంటారు? తిట్టే వాళ్ళ గురించి అంటే వాళ్ళు దేశంతో తిట్టడమే కానీ వాళ్ళు తిట్టినందువల్ల ఈయనకేం చెల్లెలు పడవు కదా. అంటే పథకాలు ఓన్లీ జగన్ గారిని అభిమానించే వాళ్ళకి వస్తున్నాయి, అందరికి ఇస్తున్నారా? చాలా మందికి ఇస్తున్నారు. కులమత భేదాలు లేకుండా? అదే, భేదాలు ఏమి లేవు, కులమత భేదాలు ఏమి లేకుండా చాలా మందికి సహాయం చేస్తానే వస్తున్నారు ఇప్పటికి కూడా. అందుకనేసి మళ్ళీ జగన్ గారినే గెలిపించుకుంటారు? గెలిపిస్తారు, ఈసారి కూడా జగన్ గారే గెలుస్తారని చాలా మంది నమ్మకం కూడా ఉంది.